శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః ప్రేక్షకులందరికీ నమస్కారం. కర్మలు అనుభవిస్తున్నప్పుడు పూజలు చేయటం ఎందుకు? ఇది చాలామంది సందేహం. మమ్మల్ని అందరూ కూడా అడుగుతూ ఉంటారు, ఎందుకమ్మా మాకు ఇంకా మేము ఎంతో పూజలు చేస్తాం, ఎన్నో నోములు, ఎన్నో వ్రతాలు, ఎన్నో ఆలయ దర్శనాలు, ఎన్నో దాన ధర్మాలు చేశాము, కానీ మాకు కష్టాలు అయితే వస్తూ ఉన్నాయి, ఇంకా మేము ఎందుకు చేయాలి అనే ఒక నిరుత్సాహం ఉంటుంది. ఎప్పుడూ కూడా మేము భగవంతుడికి ఆరాధన చేశాం, తీర్థయాత్రల దర్శనం చేసుకున్నాం, దాన ధర్మాలు చేశాము, ఎవరి కోసం చేశాము? ఇవన్నీ కూడా మన కోసమే కదా, భగవంతుడు ఏమీ అడగలేదు, మన కోసమే మనం చేసుకున్నాం. కాబట్టి ఈ మాటని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడూ కూడా మా కర్మ తీరలేదు, మేము ఎన్ని చేసినా అనే మాట మాత్రం అనకండి. ఆ మాట అనడం వల్ల పాపం పెరిగిపోతుంది. అసలు మనము ఈ జన్మలో ఎన్ని ఎంత సాత్వికంగా ఉన్నా, ఎన్ని పూజలు చేసినా కర్మని అనుభవిస్తున్నామంటే పూర్వ జన్మలో మనం చేసిన అధికమైన పాపం. అంటే పాపపు రాశి పుణ్యపు రాశి రెండూ ఉంటాయి. పాపపు రాశి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పుణ్యపు రాశిని దాన్ని దాటిపోయేలాగా మనం సాధన చేయాలి. చేశాము అంటే ఈ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఎంత చేస్తున్నా అనుభవిస్తూనే ఉన్నాము అంటే మీ పాపం అంత ఎక్కువగా ఉంది, కర్మ అంత ఎక్కువగా ఉంది. కాబట్టి మనం మన ప్రవర్తనలో మార్పు తీసుకొని వచ్చి ఎప్పుడూ కూడా అన్యాయంగా అధర్మంగా ఉండకుండా ధర్మంగా ఉంటూ న్యాయంగా ఉంటూ 10 మందికి మనకు చేతనైన సహాయం చేస్తూ దాన ధర్మాలు చేస్తూ చిత్తశుద్ధితో భగవంతుడి పాదాలు పట్టుకొని శరణు వేడితే ఖచ్చితంగా మీ బాధ తొలగిపోతుంది. ఇప్పుడు మనం ఆరాధనలు చేస్తున్నాం, దాన ధర్మాలు చేస్తున్నామంటే మన పాపం తగ్గిపోయింది అంటే సడన్గా ఏదో ఒక రోజు మనకు ఆ పుణ్యం అనేది పనిచేయటం మొదలు పెడుతుంది, అది అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఆ మాట అనకండి, మనకు తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తాం. మనకు తెలియకుండా మనం చేసే పాపాలు 10 రకాలంట. అందుకే మనం దసరా శరణవరాత్రుల్లో అమ్మవారిని ఎందుకు ఆరాధిస్తామంటే మనం చేసే 10 రకాల పాపాలని పోగొట్టుకోవడం కోసం చేయమన్నారు. నోటి ద్వారా, కళ్ళ ద్వారా, ముక్కు ద్వారా, చెవుల ద్వారా, ఆలోచన ద్వారా, మనసు ద్వారా, కాళ్ళు, చేతులు, ఇలా అనేక రకాలుగా మనం పాపాలు చేస్తూ ఉంటాం. మనకు తెలీదు ఇది పాపం ఇది పుణ్యం అన్న ఆ జ్ఞానం చాలామందికి ఉండదు, చేస్తారన్నమాట. దాని తాలూకు ప్రభావం మనం అనుభవించవలసిందే. కాబట్టే ఇవన్నీ ఆచరిస్తూ భగవంతుడి ఆరాధన చేయండి. ఇంకొకటి, సరే చాలా కష్టంగా ఉంటుంది, కొంతమందికి ఏం చేసినా కలిసి రాదు, ఎన్ని పూజలు చేసినా ఎన్ని ఆరాధనలు చేసినా కలిసి రాదు, వాళ్ళు ఏం చేయాలి అంటే భగవంతుడి పాదాలు పట్టుకొని శరణు వేడటమే వాళ్ళకి ఉత్తమమైన మార్గం. శరణు వేడటం అంటే ఏంటిది అంటే భగవంతుడి దగ్గర కూర్చొని చేతులు జోడించి, స్వామి ఏ జన్మలో నేను ఏ పాపం చేశానో, ఎవరికి నేను ఏ కష్టం కలిగించానో, ఈ జన్మలో నేను అది అనుభవిస్తున్నాను, నాకు ఇది ఈ కష్టాన్ని తీర్చు తండ్రి, ఈ పాపాన్ని తొలగించు తండ్రి అని కన్నీళ్లు పెట్టుకొని అడగండి. అద్భుతంగా ఈ మంత్రం పనిచేస్తుంది. ఏ పూజలు ఏ ఆరాధనలు కాదు, ఇప్పుడు ఈ శరణు వేడటమే ఒక మంత్రంలా పనిచేస్తుంది. ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. మీ ప్రవర్తనలో మార్పు కూడా తీసుకురావాలి. సాత్వికంగా ఉండాలి, మౌనంగా ఉండాలి. మౌనం కర్మని తుడిచివేస్తుంది అన్నమాట. అంటే మౌనము అంటే మనసులో అలజడి పెట్టుకోవటము, మనసులో ఎవరినో తిడుతూ ఉండటము, ద్వేషం పెట్టుకోవడము చేస్తూ బయటికి మౌనం ఉంటే ఆ మౌనం కాదు. మనస్సు ప్రశాంతంగా మంచి ఆలోచనను చేస్తూ చేసే మౌనంకి శక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా మౌనాన్ని ఆచరిస్తూ భగవంతుడికి పూజలు చెయ్యండి. కాకపోతే ఎప్పుడూ కూడా నేను ఎన్నో ఆరాధనలు చేస్తున్నా పూజలు చేస్తున్నా బతికింతే భగవంతుడు ఏం చేస్తున్నాడు అంటే, మనం ఒక్కరమే కాదు భూమి మీద విశ్వంలో ఎన్నో కోట్ల ప్రాణులు ఉన్నాయి, వాటన్నిటి సంగతి కూడా చేయాలి. పాపము మనమే చేస్తాం, పుణ్యము మనమే చేస్తాం, భగవంతుడు ఏమీ లేదు, ఆయన నిశ్చల స్థితిలో అలా కూర్చుని మనల్ని చూస్తూ ఉంటాడు అంతే అన్నమాట. ఆయన శిక్షించడు, ఇంకేం చేయడు, రక్షిస్తాడు. ఇంకా మనం శరణు వేడితే రక్షిస్తాడు ఆ పాపాన్ని తొలగించి. కాబట్టి కర్మలు అనుభవిస్తున్నారంటే పూర్వజన్మల్లో, అంటే మనము ధృతరాష్ట్రుని విషయం తీసుకుంటే ఏమవుతుందంటే, ఆయన 100 మంది కొడుకులు చనిపోవటానికి ఏంటిదయ్యా కారణం అని కృష్ణుడిని అడిగితే, 50 జన్మల క్రితం నువ్వు పక్షి పెట్టిన గుడ్లని చంపేశావు, ఆ పాపాన్ని 50 జన్మల తర్వాత అనుభవించావని చెప్పాడు. అలా మనం ఎన్ని జన్మల క్రితం చేసిన పాపాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని భగవంతుని శరణు వేడటం ఉత్తమమైన మార్గం. స్వస్తి.